గుడ్ మార్నింగ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కేపీస్ కిచెన్ అండి ఈరోజు మునగాకు పొడి చేస్తున్నాను ఆల్రెడీ మా తోటలోది మునగాకు తీసుకొచ్చి ఎండబెట్టి ఫోర్ డేస్ నీడ ఎండబెట్టాను ఒక క్లాత్ కప్పేసి సో దట్ చాలా గలగల్లాడుతా పొడి పొడిగా మంచిగా ఎండింది ఇది జస్ట్ మీకు మునగా కంటే ఎట్లుంటుందో తెలియని వాళ్ళకి చూపెడుతున్నా కానీ ఇదిగో ఎండాకి ఇలా ఉంటుంది దానిలోకి ఒక గుప్పడు కరివేపాకు కూడా ఎండబెట్టుకున్నాను అది అయినాక ఫ్రిడ్జ్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా కొంత చింతపండు అప్పుడు గలగల్లాడితే ఎండిద్ది అనమాట చింతపండు కూడా జస్ట్ ఒక వన్ అవర్ పెట్టాను ఐరన్ కడాయి కానీ మట్టి కడాయి కానీ బాగా వేడెక్కాక అవి నేను ఏమేమి వేశానో చూడండి ఒక టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆరు జీలకర్ర టూ స్పూన్స్ చాయ్ మినపప్పు పావు మెంతి గింజలు వేసానండి మెంతులు అంతే ఈ ఫోర్ ఐటమ్స్ వేసుకొని తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఇవి వేగాక దొరగా వేగాక ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకోవాలి ఎందుకంటే చాలా తొందరగా వేగుతాయి అనమాట చిట్టుపట్ల ఆడిపోతే అందుకని ఆ ఫ్లాక్ సీడ్స్ ఒక ఫైవ్ టు టెన్ స్పూన్స్ మీ ఇష్టం అకార్డింగ్ టు యువర్ టేస్ట్ ఎన్నైనా తీసుకోవచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంకోసారి క్లియర్గా చూసుకోండి కడాయి బాగా హీట్ ఎక్కింది సిమ్లో పెట్టాను కానీ అప్పటికే చాలా హీట్ ఉండబట్టి తొందరగా అయినాయి అండి మంచి ఎర్రగా దోరగా వేగినాయి అప్పుడు ఆ స్టేజ్లో ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేశాను చాలా తొందరగా వేగుతాయి అనమాట అని ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో మిర్ మిర్చి వేసాను ఎందుకు అంటే మీరు మిర్చి నూనెతో కానీ లేకపోతే మిర్చి ముందే వేయించి పక్కన పెట్టుకోవడం అవసరమే లేదండి కడాయి వేడి సరిపోతుంది అండ్ ఒక్క చుక్క నూనె లేకుండా చేసే ఈ పౌడరు దాదాపు త్రీ మంత్స్ అదే ఫ్రెష్నెస్తో నిలబడాలి అంటే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టండి సో ఆ తర్వాత ఆకు ఏదైతే తిక్కుగా ఉంటుందో ఫస్ట్ అది వేసాను కరివేపాకు తర్వాత ముల మునగాకు వేసాను ఈ డ్రై మునగాకు మీకు యూఎస్కి తీసుకెళ్ళిన ఆ పౌడర్ ఫామ్లో తీసుకెళ్ళిన సిక్స్ మంత్స్ నిలవు ఉంటుందండి ఫ్రెష్గా ఉంటుంది సో ఈ వేడి చాలు స్టవ్ ఆఫ్ చేశాను ఆ వేడికే చక్కగా వేగుతున్నాయి మంచి అరోమా వస్తుంది అన్నమాట ఆకుల్లో నుండి చాలా మంచి స్మెల్ వస్తుంది సో మీరు ఆ స్టేజ్లో మధ్యలో ఏదైతే డీప్ ఫ్రిజ్లో నుండి తీసిన చింతపండు ఉందో గలగలలాడుతూ ఉన్నది అది పెట్టండి అది పెడితే ఇంకొంచెం మాయిస్సర్ ఏదన్నా ఉన్నా కూడా పోతుంది ఆ వేడికి అది కరెక్ట్గా ఆ ప్యాన్ హీట్కి అది ఇంకా డ్రై అవుతుంది కాకి ఏం చేస్తున్నావు ఎందుకు వచ్చావు అండా టైం అయిందా ఇవ్వే అని తింటావా అని తింటావా అలా తింటావా ఇంకా పెట్టలేదు అండ నేను ఎరగన్నం తిన్నావు కదా పొద్దున్నే గ్రాన్యుల్స్ వేసుకొని అన్నీ ఆరాక మిక్సీ వేసుకోండి ఆన్ అండ్ ఆఫ్ ఆన్ అండ్ ఆఫ్ మెదడ్లో వేసుకుంటే అలా బరకగా అవుతుందనమాట చాలా మెత్తగా వేస్తే బాగుండదండి ఇడ్లీలో కానీ అన్నంలో కానీ దోశల్లో కానీ ఇలా కొంచెం బరగ్గా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సూపర్ బుందనమాట టేస్ట్ అయితే అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయి ఉప్పు కారం పులుపు సో మీరు కూడా ట్రై చేసి ఇలా ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ